మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో తప్పుడు కేసు బనాయించారన్న చత్వాని ముంబైలోని కేసు ఎత్తివేయాలని చెప్పేసి బెదిరించారు. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా గుంజుకున్నారు, ఫోర్జరీ పత్రాలను సృష్టించారు, 10 ఎలక్ట్రానిక్ పరికరాలు ఇప్పటికీ ఇవ్వలేదు. 3 ఐపీఎస్ అధికారులపై నటి కాదంబరి ఫిర్యాదు, విజయవాడ పోలీస్ అధికారులకు ఆధారాలు అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టును చేసి వేధించిన వ్యవహారంలో అప్పటి సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తుల్ని బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అయితే అందించారు. వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు పెట్టి తన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని వాపోయారు. విద్యాసాగర్తో పోలీసు ఉన్నతాధికారులు కొమ్మక్కై ఫోర్జరీ పత్రం సృష్టించి తప్పుడు కేసు నమోదు చేశారని కాదంబరి పేర్కొన్నారు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలనే పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారని జత్వాని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాలపై ముంబై వచ్చి తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా అరెస్టు చేయడంతో కుట్రలో భాగమే అన్నారు. పోలీస్ కస్టడీలో తనను 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సుదీర్ఘంగా ఉంచారని, ముంబైలో కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని ఆరోపించారు. విద్యాసాగర్ను వెంటనే అరెస్ట్ చేసి తనకు తన కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగులపై కీలక ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఉద్యోగస్వామ్యం ఒలికిపడిందనమాట. సో పాత ఉద్యోగులకు సంబంధించి ఏదైతే మనకు ప్రజెంట్ ఉందో అన్నీ కూడా ఎక్కడన్నా ఏమన్నా లోటుపాట్లు అంటే లోపాలు జరిగితే అన్నీ కూడా బయటికి లాగుతూ ఉన్నారన్నమాట. ఈ లెక్కను చూసుకుంటే కొంతమంది అటు ఐపీఎస్లకు ఐఏఎస్లకు ఏదైనా బిగుస్తున్న వచ్చు అన్నమాట. సో ఇది మనకు అప్డేటు. ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.